Hi friends, welcome to Shiny Vlogs. Friends, నా ఛానల్కి ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందుగా అప్డేట్ అయిపోతాయి. చాలా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, ఎటువంటి మనీ దీనికి కట్ అవ్వవు. సో నా ఛానల్ కొత్త వాళ్ళు ఎవరన్నా ఉండుంటే చూస్తుంటే తొందరగా మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి, అలాగే బెల్ బటన్ క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఇవాళ మనం డ్రైనట్స్ పౌడర్తో పాటు మనం లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను. ఇవి పిల్లలకి కానీ మనకి కానీ చాలా యూస్ఫుల్ అండి, హెల్తీ కూడా. ఈ పౌడర్ని మనం కర్రీస్లో యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మిల్క్తో పాటు తాగొచ్చు, బెల్లం వేసుకొని ఉండలా చేసుకొని తినచ్చు. సో చాలా వెరైటీలు ఉన్నాయి. ఇవాళ అయితే నేను పౌడర్ ప్లస్ లడ్డు ఎలా చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఇవన్నీ నేను ఫ్రై చేసుకుంటున్నాను, షాలో ఫ్రై లాగానే వితౌట్ ఆయిల్. సో చూసేయండి ఫ్రెండ్స్ నేను ఎలా చూసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇవన్నీ నేను ఒక్కొక్క కప్పు తీసుకున్నాను. ఒక కప్ బాదం పప్పు తీసుకుంటే ఒక కప్పు జీడిపప్పు, అలాగే వాల్నట్స్ తీసుకున్నానండి. ఫ్రెండ్స్ బాదం పప్పు జీడిపప్పు కొంచెం త్వరగా ఫ్రై అయిపోతాయి. సో ఫ్రెండ్స్, సో ఇదండి ఇలా ఫ్రై చేసేసుకున్నాను. నేను ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ నట్స్ డ్రై నట్స్ పౌడర్ ఆల్రెడీ నేను చేసున్నాను, లింక్ పెడతాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో. అందులో ఏంటంటే పిస్తా కూడా యాడ్ చేసుకొని జస్ట్ పౌడర్ చేసి చూపించాను మీకు, అది కూడా ఒకసారి చూడండి. సో ఇవి కొంచెం వేడిగా ఉన్నాయి, చల్లారిన తర్వాత నేను పౌడర్ చేసేసుకుంటాను. సో చల్లారే వరకు వేట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా, ఈ లడ్డూలు నేను ఎలా తయారు చేసుకున్నానో చూపిస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇది కొన్ని నేను తయారు చేసిన డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఇది. సో నేను ఎందుకంటే చిన్న చిన్న క్వాంటిటీ చూపిస్తున్నాను, అంటే పౌడర్ నేను అలాగే ఉంచుకున్నాను. ఇవి డైలీ నేను కావలసినప్పుడు రెండు రెండు రెండాలు కట్టుకుంటాను అన్నమాట. సో ఆల్రెడీ నా దగ్గర రెండు ఉన్నాయి కాబట్టి నేను మీకు శాంపుల్ కోసం ఇలా చూపిస్తున్నాను. సో ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ పౌడర్, అలాగే ఇదేమో బెల్లం తురుము, అలాగే ఇక్కడ వచ్చేసి నేను చేసి కౌగి వాడుతున్నాను అన్నమాట. సో ఏం లేదండి, బెల్లం ఇది కలిపేసుకొని మనకి ఉండకట్టుకోవడానికి కావలసినంతగా నెయ్యి వేసి కలుపుకోవడమే. సో నేను ఈ పౌడర్ నేను అన్నిటిలోకి వాడతాను కాబట్టి ఓన్లీ బేబీ కోసం నేను రోజుకి 200 ఇలా కట్టుకుంటా అన్నమాట, అందుకనే నేను మిక్సింగ్ చూపించట్లేదు. సో సున్నుండలా కలుపుకోవడమేనండి. సో మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇదండి నా ప్రాసెస్. మరి మీరు ఇలా చేసుకుంటారా మీ పిల్లల కోసం నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.
సో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. పక్కనే బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేయకుండా వదిలేయకండి, సో నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో ఈ ప్రొసెసర్ మీరు ఎంతమంది చేసుకుంటారు ఫ్రెండ్స్, నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఒకవేళ ఇంకేమైనా ఇంప్రూవైజేషన్స్ ఉంటే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం నేను ఇందులో ఇంప్రూవైజ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.